ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము చివరి వచనాలు, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను గుహలలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచూ సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనదే కాదు. రోమా ప్రభుత్వము క్రైస్తవులను పెట్టినటువంటి హింస అంతా ఇంత కాదు. మొట్టమొదటి సంఘానికి వచ్చిన శ్రమలు ఈరోజు ఉన్నటువంటి సంఘానికి 5 పైసలంతు కూడా రాలా. ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న వ్యతిరేకము నిజానికి వ్యతిరేకం కాదు, శ్రమలు కాదు, కొన్ని మనకై మనం కల్పించుకున్నాయి. కానీ రోమా ప్రభుత్వము సంఘాన్ని కోకటి వేళ్లతో పికిలించి వేయాలనుకుంది. రంపముతో సగానికి మనిషిని కోసేసేవాళ్ళు అంటారట, సగానికి రంపంతో కోసేసి ఈ మండి ఇటు ఆ మండి అటు పాడేసి మండి మాట్లాడుతూనే ఉండిద్ది, చావడు. ఇప్పటికైనా ప్రభువుని విడిచిపెడతావంటే ఆ సగం మండ్యంతోనే ప్రభువుని విడిచిపెట్టను, ఆయన కోసం ప్రాణం పెడతాను. పైన చెట్టు కట్టేసి కింద గడ్డేసి తారుబోసి అగ్ని మంట మండిస్తే కింద నుంచి కాలేది, కాలుకుంట మనిషి కింద మంట ఉండేది, ఈ కాళ్ళు ఈ నడుముల దాకా పైకి కాలిన దాకా ఈ గుండె ఈ మెదడు కాలిపోనంత వరకు మనిషి బ్రతికే ఉంటాడు. ఎంత భయంకరమైన శ్రమ తెలుసా, సగం కాలిన దేహాన్ని అడిగేవాళ్ళు. ఇప్పటికైనా యేసు దేవుడు కాదని ఒప్పుకుంటావా? బ్లాండినా అనే ఒక భక్తురాలు 13 సంవత్సరాల వయసులో అమ్మాయి ప్రభువుని నమ్మిన నేరానికి చెట్టు కట్టేసి కింద తారుబోసి తారుకు నిప్పంటిస్తే మొండెం వరకు అమ్మాయి కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అడిగారు, యేసు దేవుడు కాదని ఒప్పుకో వదిలేస్తాం. ప్రాణం పోయినా సరే ఆ మాట అన్నాను, ఈ ప్రాణాన్ని నేను ప్రేమిస్తే కదా, దీన్ని ప్రేమిస్తే అది కావాలని కోరుకుంటాను. నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను భూములైనను పొలములైనను స్థలాలైనను భార్యనైనను కడకు తన ప్రాణమునైనను ప్రేమించేవాడు నా రాజ్యానికి యోగ్యుడు కానే కాదు. ప్రాణాన్ని ప్రేమిస్తే కదా, చావైతే మరీ లాభం అనుకున్నారు. రంపములతో కోయబడిన, ఖడ్గములతో తరవబడిన, సింహాల బోనులో వేయబడిన, గొర్రె చర్మాలు మేక చర్మాలు కట్టుకొని అరణ్యములలో తిరుగులాడుతూ రహస్యంగా ఉండి వాళ్ళు చేసింది ఏంటంటే ప్రార్థన, తిరుగుబాటు కాదు, బంధు కాదు, వ్యతిరేకం కాదు, ఆర్తనాళాలు కాదు, ఒక దండుని సమకూర్చలేదు, ప్రార్థన చేశారు. అసలు ఈ లోకంలోనే రక్షణ లేదురా నీకు క్రైస్తవుడికి, లోకమే మనది కాదు, ఈ దేశం కాదు, లోకమే మంది కాదు, నీది కాని లోకములో ఉన్నావు, విడిచిపెట్టే లోకములో ఉన్నావు. నీ ఇల్లు, నీ వాకిలి, నీ పొలము, నీ స్థలము, నువ్వు సంపాదించుకున్న వస్త్రాలు, ఆభరణాలు సమస్తాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుంది. అసలు ఈ లోకమే మనది కాదు, ఏదో ఒకరోజు ఈ ప్రాణం పోతుంది, దేహం పోతుంది, పైనున్న వాటి మీద ఆశ పెట్టుకొని నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం. ప్రభుత్వం పోవాలంటాడు, ఇంకొకటి రావాలంటాడు, ఎవడు వచ్చినా వాడు భక్తుడు కాదు కదా, వాడు వ్యతిరేక అవుతాడు ఏదో ఒకరోజు. ప్రార్థన నీకు శక్తినిచ్చే స్థలం. చేదైన అనుభవం ఎదురైనప్పుడు మోషేలాగా ప్రార్థన చేయాలండి. నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నువ్వు ఒక భక్తుడువని, ప్రార్థనా పరుడువని నిరూపించాలి చావుపోయేలోపు. ఈనాడు ఉన్న సంఘం, ఈనాడు ఉన్న క్రైస్తవ్యం ప్రార్థనా శక్తిని కోల్పోతుందేమోనని నేను భయపడుతున్నాను. చాలాసార్లు మనం ప్రార్థనని పోగొట్టుకుంటున్నాం,
ప్రార్థన శక్తికి దూరమైపోయాం. ప్రార్థన విజయాలు మన నుంచి ఎప్పుడో దూరమైపోయాయి. ఈరోజు పోరాడదాం మనం. ప్రభుత్వానికి విరోధంగా పోరాడతావా? కట్టడలకు విరోధంగా పోరాడతావా? దేవుడు ఎక్కడా పోరాడమని చెప్పలేదు. ప్రార్థన చేయండి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. చెరసాలలోకి వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా? రోమా ప్రభుత్వానికి విరోధంగా ఒక దండును తయారు చేసి బంద్ చేయలా. ఏం చేశారు? పేతురుని తీసుకొని వెళ్ళి చెరసాలలో పడేసినప్పుడు సంఘం ఏం చేశారు? పేతురు యోహానులను తీసుకొని వెళ్ళి చావిడిలో కట్టేసి బెదిరిస్తున్నప్పుడు సంఘం ఏం చేశారు? ప్రార్థన. సన్హెడ్రియన్ సభలో సభ్యత్వాన్ని పొందినటువంటి సౌలు సంఘానికి విరోధంగా క్రైస్తవులని సమూలంగా నాశనం చేయడానికి అధికార పత్రాలని తీసుకొని దమస్కు వరకు తరిమి క్రైస్తవుల మొత్తాన్ని చంపాలనుకున్నటువంటి సౌలు బారి నుంచి తప్పించుకోవడానికి క్రైస్తవులందరూ ఒక కొత్త యూనియన్ తయారు చేయాల. రండి మనం పోరాడదాం రోమా ప్రభుత్వానికి విరోధంగా అని ఒక దండు తయారు చేసి బంద్ చేయాల. వారు రహస్యంగా ప్రార్థన చేశారు. మనమైతే ఈరోజు బంద్ చేద్దాం రండిరా, సమ్మె చేద్దాం రండిరా, వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారు, క్రైస్తవులని అణిచివేస్తున్నారు, పోరాడదాం రండి. చెరసాలలో ఉన్న సంఘం ప్రార్థన చేసింది. చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలలు ప్రార్థన చేశారు. అగ్నిలోనికి వెళ్ళేటప్పుడు అగ్నిగుండములో శద్రక్ మేషక్ అబేదనగోలని పడవేస్తే బబులోను మహాసామ్రాజ్యానికి రాజరికానికి విరోధంగా ఎవడు మాట్లాడలా, అలాగే అగ్నిలోనికి వెళ్ళిపోయారు. అక్కడ ఉండి ప్రార్థన చేశారు. అగ్నిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ముగ్గురు ప్రార్థన చేస్తుంటే శత్రువులకి నలుగురు కనబడుతున్నారు. నలుగురు, అరే నాలుగో వాడు దేవదూతలాగున్నాడు రా. మనమైతే నెబుకద్నెజరు డౌన్ డౌన్, నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం డౌన్ డౌన్ అనేవాళ్ళు. డౌన్ డౌన్ కాదురా, డౌన్ డౌన్ అంటే నువ్వు డౌన్ అవుతావు. దానియేలుకు విరోధముగా కుట్ర చేసి ప్రార్థన చేసే దానియేలుని ఎలాగైనా లేకుండా చేయాలని దానియేలుకు విరోధంగా, అప్పటికి దానియేలు అధికారి, బబులోను సామ్రాజ్యంలో ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన అధికారి దానియేలు. దానియేలు ఒక పిలుపునిస్తే దానియేలు పక్షాన నిలబడేవారు, పోరాడేవారు. వందల వేల మంది బబులోను మహాసామ్రాజ్యంలో ఉన్నారు, మీకు తెలుసో లేదు. దానియేలు ఒక పిలుపునిచ్చి నాకు సహాయం చేయండి, మనం ఈ ప్రభుత్వానికి విరోధంగా పోరాడదాం అని పిలుపునిస్తే దానియేలు పక్షాన నిలబడే అంత మంచితనము దానియేలుని ఏనాడో సంపాదించుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, దానియేలు అంటే ఆ నెబుకద్నెజరు కూడా ఇష్టం అండి. అంత మంచితనాన్ని సంపాదించి రాజుకే దానియేలు ఇష్టం అంటే, దానియేలు ఇష్టమైన వాళ్ళు ఐగుప్తుదే బబులోను సామ్రాజ్యంలో లేరు, సింహాల భూమిలో పడేస్తున్నారా మనవాణ్ణి అనేది అయ్యా నన్ను అన్యాయంగా సింహాల భూమిలో పడేస్తున్నారు, నా కోసం ఎవరన్నా పోరాడండి, బబులోను సామ్రాజ్యానికి విరోధంగా తిరగబడదాం, తిరుగుబాటు చేద్దాం రండి అంటే దానియేలు పక్షాన వేల మంది నిలబడేవాళ్ళు ఉన్నారు అని నేను విశ్వసించగలుగుతాను. కానీ దానియేలు అది చేయాల. మనుషుల శక్తి కంటే ప్రార్థనా శక్తి గొప్పది. చేదైన అనుభవమైనా చెరసాల అనుభవమైనా ప్రార్థనే విజయం.